Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముస్లింస్ గురించి ఈ రోజు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఆ ముస్లిం కుటుంబం గురించి మాట్లాడతాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 4.5 సంవత్సరాలు కనీసం మంత్రి పదవి ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఆ పార్టీలో ముస్లిం. ఒక మైనారిటీకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి, ఒక మంత్రి పదవి ఇవ్వాలి, ఒక కార్పొరేషన్ ఇవ్వాలి. వాళ్ళని అసలు ఒక మనుషులుగానే చూడాల. బీజేపీతో అలయన్స్ పెట్టుకుని బీజేపీ వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకి ముస్లింస్ కి ఏమైనా ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఒప్పుకోరేమోనని చెప్పి వాళ్ళ గురించి భయపడి వెళ్ళిన గాలి కొదిలేసినటువంటి గాలి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎక్కడా లేనటువంటి ప్రేమ ముస్లింస్ మీద కార్ చేస్తున్నాడు, మైనారిటీస్ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నీవు ఎన్ని డ్రామాలు ఆడినా పిచ్చివాడి చేతిలో రాయిలాగా నువ్వు 5 రోజుల్లో కూర్చొని జూమ్ యాప్ లో సొల్లు కాబూలో చెప్పినా, పిచ్చివాడి చేతిలో రాయి చంద్రబాబు పిచ్చివాడు, చంద్రబాబు చేతిలో రాయి అంటే లోకేష్ నీ కొడుకుని పిచ్చివాడిని ఈ రాష్ట్ర ప్రజల మీద నువ్వు ప్రయోగించినా ఎటువంటి ఉపయోగం ఉండదో. మతాల గురించి, కులాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. బీజేపీతో కలుస్తూ ఇటు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దూరంగా పెట్టారు. ఎట్టగాళ్ళు నాకు ఓటేయరు కదా, నేను వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ బీజేపీని వదిలేస్తావు. బీజేపీతో కలవటం నేను చేసినటువంటి పొరపాటు, నేను తప్పు చేశాను, నేను బీజేపీ వాళ్ళ మాయలో పడి మిమ్మల్ని వదిలేశాను, నేను తప్పు ఒప్పుకున్నానంటో మళ్ళీ 4 రోజులు బీజేపీతో కలుస్తావు, మళ్ళీ వాళ్ళని గాలికి వదిలేస్తావు. నీకు మళ్ళీ అధికారం కోసం, పదవుల కోసం కులాలని మతాలని అడ్డం పెట్టుకున్నటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచో అడ్డదారిలోనో వాళ్ళ కాళ్ళు పట్టుకునో వీళ్ళు కాళ్ళు పట్టుకునో వీళ్ళ సంఘ నాయకో వాళ్ళ సంఘ నాయకో అధికారంలోకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, ప్రజల మధ్య పార్టీ స్థాపించాడు, ప్రజల మధ్య తిరిగాడు, ప్రజలకి అండగా ఉన్నాడు, ప్రజలకు ఏం చేస్తానో మేనిఫెస్టోలో చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు ప్రజల చేత. ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో నడుస్తూ మరి ప్రజల మన్నలని పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, నీకు వయసు 70 సంవత్సరాలు దాటితే దాటి ఉండొచ్చు, నీకు 40 సంవత్సరాల అనుభవం ఉంటే దొంగ అనుభవాలు ఉంటే ఉండొచ్చు, కాకపోతే మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అవాకులు చవాకులు పేలినా పిచ్చి వాగుడు కనుక వాగినా నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని చెప్పి హుందాగా ప్రవర్తించమని చెప్పి మాబోటి చిన్నాళ్ళతో కూడా తిట్టులు తిని నువ్వు బతికేటువంటి పరిస్థితుల్లో తయారయ్యో, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా హుందాగా ఉండమని చెప్పి చంద్రబాబును కోరుతూ, మరి ఏదేమైనప్పటికీ కూడా పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక మనవి చేస్తున్నా, ఇప్పటికైనా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులు హైకోర్టుల్లో కేసులు వేసి ఉన్నతమైనటువంటి గంటకి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లాయర్లను పెట్టి పేదలకి ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి స్టే ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో నీకు తప్పించి, నీకు తప్పించి ఏ వ్యక్తికి కూడా లేదు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుల్లో స్టే తెచ్చేటువంటి అవసరం ఏ వ్యక్తికి లేదు, నీకు ఒక్కడికే ఉంది. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి 2.5 లక్షలు పెట్టి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇళ్లు కట్టించిస్తే నీ పార్టీకి కానీ నీకు కానీ 2024 ఎన్నికల్లో రాజకీయ సమాధులు కడతాడు ఆయన.
ఈ రాష్ట్ర ప్రజలు కడతారు కాబట్టి ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి నీకు ఒక్కడికే నువ్వే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేల్ తెచ్చావు దయచేసి 20 30 లక్షల మంది నిరుపేదల ఉస్సురు కొట్టుకోమాక అది నీకు గాని నీ కుటుంబానికి గాని కలిసి రాదు నీ పార్టీ కూడా కలిసి రాదు దయచేసి ఇప్పటికైనా నీ కోర్టులో వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకో డిసెంబర్ 21వ తారీఖున నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా టిట్కో ఇళ్ళు కానివ్వండి పట్టాలు కానివ్వండి 30 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఇప్పటికైనా పెద్ద మనసుతో ముందుకు రా చేసినటువంటి తంపుకి చంపలేసుకుని ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడిని ఒకటికి 10 సార్లు అడుగుతున్నా ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నా దీని మీద పెద్ద ఎత్తున మా గుడివాడలో టిట్కో హౌసుల దగ్గర నేను అవసరమైతే ఆందోళన చేపడతా చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించి తెలుగుదేశం పార్టీకి సమాధులు కట్టైనా సరే ఆ ఇళ్ళని ప్రజలకిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ దేవుడు సహకరిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను।